రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిపిఎం మిర్యాలగూడ మండల నాయకులు గొర్ల ఇంద్రారెడ్డి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దన్నంపల్లి సత్తయ్య మండల కార్యదర్శి నలపరాజ సైదులు అన్నారు. సోమవారం దొడ్డికొమరయ్య భవనంలో గొర్ల ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ప్రమాదవశాత్తు ఇంద్రారెడ్డి కుమారుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని కుమారుడి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో ఇంద్రారెడ్డి మరణించారని తెలిపారు. వారి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా సిపిఎం మిర్యాలగూడ ప్రాంత నాయకుడిగా అనేక ప్రజా పోరాటాలలో పాల్గొన్నారని తెలిపారు. నిబద్ధతతో క్రమశిక్షణతో పేదల సమస్యల పట్ల నికరంగా పోరాడే స్వభావం కలిగిన వారు అని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని, వారి కుమారుడు భరత్ రెడ్డి ఇంద్రారెడ్డిలకు విప్లవ జోహార్లని అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళీధర్, మురారి మోహన్, మండలి కమిటీ సభ్యులు దొండ కృష్ణారెడ్డి, జిల్లా అంజయ్య, కొండ వెంకన్న, బొల్లు రవీందర్, పోలీస్ సత్యనారాయణ, కుడతల భూపాల్, విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ నిలబడి